హై గైస్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఇప్పుడు దాకైతే మనం చాలా వీడియోస్ అయితే చూసాం కదా సో మార్నింగ్ పెట్టిన జాబ్ నోటిఫికేషన్ మీరు అందరూ చూసారా చూడకపోతే ఒకసారి అయితే చూసి దానికైతే అప్లై అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మన ఛానల్ లో వచ్చిన కంటెంట్ ని ప్రతి ఒక్కరు అడ్మిర్ చేస్తున్నారనమాట అడ్మిర్ ఎందుకు చేస్తున్నారంటే మనం ఇచ్చే కంటెంట్ అంత వాల్యుబుల్ గా ఉంటుంది అనమాట సో మనం ఏమాత్రం ఆలోచించకుండా మనకి ఏంటంటే మీరు కనుక ఈ ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూసుకున్నట్లయితే నా పేరు తేజావిడీ సో నేను ఈ ఛానల్లో టెక్నికల్ ఇంటర్వ్యూస్ గురించి ఇంటర్వ్యూ అప్డేట్స్ గురించి గురించి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్వ్యూ ఆస్పెక్ట్స్ గురించి అసలు సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని విషయాల గురించి నేను చెప్తూ ఉంటాను సో నేను నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కింద నేను ఏడిపి అనే టాప్ ఎంఎంసీ కంపెనీలో అయితే జాబ్ అయితే చేస్తున్నాను ఓకేనా ఇది నాకు క్వాలిఫికేషన్ సో మీరు కనుక టైం కనుక చూసుకున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అనే పెరియడ్ అయితే నడుస్తుంది రన్ అవుతుంది కదా సో దాని వల్ల ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి వచ్చిన తర్వాత కూడా హైరింగ్ అనేది కొంచెం తక్కువగానే ఉంది సో దానికోసం అయితే భయపడలేదు ఎందుకంటే ఈ విషయం అనేది కొంత మనకైతే లో అయితే అవుతుంది సో అప్పటి నుంచి మళ్ళీ మన జాబ్స్ అనేది లాస్ట్ లో ఎలా అయితే ఉందో అంత ఫ్రీక్వెంట్ గా మనమైతే జరుగుతూ ఉంటుంది అనమాట కానీ ఈ రోజు విషయానికి వచ్చినప్పటికీ మనకి చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్ గా మన కామెంట్ రూపంలో నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే రిఫరెన్సెస్ అంటే నేను ఫలానా ఫ్యామిలీలో పుట్టానన్నా మా బ్రదర్ ఎలా చేస్తున్నాడు మా బ్రదర్ అలాగా మా రిలేటివ్ వాళ్ళు ఫాదర్స్ రిలేటివ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఐటీ ఫీల్డ్ లో ఉన్నాడు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే సో నేను రెఫరెన్స్ ఇస్తాను రెఫరెన్స్ ఇచ్చి జాబ్ తీసుకుంటాను అని చెప్తున్నారు అసలు ఏంటన్నా అసలు రెఫరెన్స్ ద్వారా జాబ్ ఇస్తే జాయిన్ అవ్వచ్చా అనే క్వశ్చన్ మీ అందరికి ఉంటుంది సో ఈ మాట మీ జీవితంలో ఎవరో ఒకరు చెప్పే ఉంటారు కదా సో నేను దాని గురించి కొంత క్లారిటీ అనేది మీకు ఇస్తాను దాని తర్వాత డిసిషన్ అనేది మీకే వదిలేస్తాను అప్పుడు మీరు ఏం చేస్తారో మీరే చదివి అనమాట సో ఓకేనా సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు తేజావుడి జస్ట్ ప్లే ద ఇంట్రో సో మనకి ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే రెఫరెన్స్ తో జాబ్ ఇస్తే జాబ్ జాయిన్ అవ్వచ్చా అనే విషయం గురించి కదా సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే అసలు రెఫరెన్సెస్ తో జాబ్ ఇచ్చే పొజిషన్ లో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉందా అనేది నేను అడుగుతున్నాను అనమాట సో మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కోర్సులోకి వద్దామో అనుకుంటున్నారో సో మీ పేరెంట్స్ నుంచి మీ రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చే ఫ్రీక్వెంట్ గా వచ్చే మాట ఏంటంటే సరేలేరని నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు నేను రెఫరెన్స్ ఇస్తాను రెఫరెన్స్ ఇస్తే తీసుకుంటాను అని చాలా చాలా జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ కూడా మిమ్మల్ని ఏదో సంతోషపరచడానికి మిమ్మల్ని ఏదో అంటే మీరు కొంచెం ఫోకస్ గా లెర్నింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప మాటలు సో రెఫరెన్సెస్ తో జాబ్ ఇచ్చే పొజిషన్ లో ప్రజెంట్ అయితే ఐటీ ఇండస్ట్రీ లేదు సో మీరు అందరూ కూడా ఒక విషయాన్ని అయితే గమనించాలి ఏంటంటే ఇప్పుడు రెఫరెన్స్ తో ఒక జాబ్ ఇచ్చారు అనుకో ఆ జాబ్ ఇవ్వడానికైనా మీకు ఒక స్కిల్ అయితే ఉండాలి కదా సో నేను ఒక పర్సన్ రికమెండ్ చేసాను ఆ పర్సన్ రికమెండ్ చేసినప్పుడు ఆ పర్సన్ కి తగ్గ స్కిల్స్ లేకపోతే నా రికమెండేషన్ అనేది ఏమవుతుంది ఫెయిల్ అవుతుంది అంతేగాని మనకి ఏదైనా ఒక మనిషికి రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా రెఫరెన్స్ లో ఆ పర్సన్ ఇంటర్వ్యూ ని సరిగ్గా క్రాక్ చేయకపోతే ఎవరైతే పర్సన్ ఇచ్చారో రెఫరెన్స్ ఆ రెఫరెన్స్ అనేది వేస్ట్ అవుతుంది సో మెజార్టీ థింగ్స్ లో మన రిలేటివ్స్ రికమెండేషన్స్ అనేవి ఇవ్వరు సో రెఫరెన్సెస్ అనేది అయితే ఉన్నాయి సో నాకు నా ఛానల్ లో అంటే నా ఏడిపి కంపెనీలో నేను ఒక ఇద్దరు ముగ్గురికి రిఫరెన్స్ ఇచ్చాను రిఫరెన్స్ ఇచ్చినంత మాత్రాన సో నేను ఇచ్చానని చెప్పి జాబ్ అయితే జాయిన్ చేసుకోరు కదా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెడతారు రిటర్న్ టెస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పెడతారు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితేనే తీసుకుంటారు అది రిఫరెన్సెస్ ఉన్న వాల్యూ అనమాట కానీ కొంతమంది ఏం చేస్తారంటే రిలేటివ్స్ లో నేను రెఫరెన్స్ ఇస్తాను నీకు డెఫినెట్లీ జాబ్ వచ్చేస్తుంది రిఫరెన్స్ ఇస్తాను నువ్వు జాబ్ లో సెలెక్ట్ అయిపోయినట్టు అని చెప్తూ అనమాట సో మీకు విషయం చెప్తాను అంటే ఒక కంపెనీలో హైరింగ్ అనేది చేసేది ఎవరు హెచ్ఆర్ టీం వాళ్ళు అంతే కదా ఒకవేళ అటువంటి రికమెండేషన్ చేసుకుని జాబ్ ఇచ్చే పరంగా ఉంటే సో మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కి ఎందుకు ఇస్తారు ఎంప్లాయీస్ కాకుండా వాళ్ళే ఎక్కడ దిక్కినా మనకి ఆ పోస్ట్ ని అమ్ముకుంటారు కదా లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ లోనే ఎవరో ఒకరు ఉంటారు కదా సో వాళ్ళందరినీ దాటుకుని మీ దగ్గరకు వస్తుందంటే అది రికమెండేషన్ అంటారా దాన్ని అసలు రెఫరెన్సెస్ అంటారా సో అది మీ దానికి వదిలేస్తాను అనమాట సో మనలో చాలా మంది కూడా అటువంటి వాటిని నమ్ముకుని ఈ సిచ్యువేషన్ లో ఈ రోజు కూడా మీద రెఫరెన్సెస్ మీద వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళ కోసం మీకు అందరికి చెప్తున్నాను బ్రదర్ ఇప్పుడున్న సిచువేషన్ లో ఐటీ ఇండస్ట్రీలో రెఫరెన్సెస్ తో జాబ్ జాయిన్ చేసుకునేంత సిచ్యువేషన్ లేదు అసలు నోటిఫికేషన్ ఇచ్చి తీసుకునేంత ఛాన్సెస్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో లేవు కానీ మీరు వాళ్ళందరూ మాటలు విని మీరు ఏదైతే వేలో ఫోకస్ గా వెళ్తున్నారో ఇప్పుడు నేనే ఉన్నాను సో మా మా రిలేటివ్ వచ్చి సో నేనైతే చాలా ఫోకస్ గా నేర్చుకున్నాను ఏంటంటే స్కిల్ ఉంటేనే జాబ్ లో జాయిన్ చేసుకుంటారు లేదంటే నోటిఫికేషన్ లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వమని చెప్పి నాకంటూ ఒక థాట్ ఉంది ఆ థాట్ లో నేనేం చేస్తూ ఉంటాను బాగా ప్రిపేర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాను కానీ మా రిలేటివ్ లో ఒక పర్సన్ వచ్చిన దగ్గరికి వచ్చి నువ్వు అది నేర్చుకున్నావు కదా నేను రిఫరెన్స్ ఇచ్చేస్తానంటే అప్పుడు దాకా ఉన్న ఫోకస్ ఏంటంటే మనకి ఎవరైతే రిలేటివ్ మనకైతే రిఫరెన్స్ ఇస్తారని చెప్పారో వాళ్ళ మీద ఉండిపోతుంది అసలు ఇస్తారా లేదా అని దాన్ని పట్టుకుని మనం వెళ్తున్న వేన్ అనేది వదిలేసుకుంటూ ఉంటాం ఓకేనా రెఫరెన్స్ ఇస్తే రిఫరెన్స్ ఇచ్చినా కూడా అక్కడ మీ అంతరు మీ వంతు కృషి అనేది మీరు చెయ్యాలి ఓకేనా సో వాళ్ళు ఏదో రిఫరెన్స్ ఇచ్చారు ఏదో కొళ్ళు మూసుకుని జాబ్ ఇచ్చేస్తారంటే ఇక్కడే కాదు ఏ ఇండస్ట్రీలో జరగదు బట్ మీరు కనుక మంచిగా స్కిల్ స్కిల్తో ఉన్నారు అంటే డెఫినెట్లీ ఇది జరిగే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా సో మీ అందరూ కూడా ఇటువంటి ఎవరైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఇటువంటి వాటి కోసం సో అటువంటి వాటికి దూరంగా ఉండండి సో మీ రిలేటివ్ వాళ్ళు మీకు ఇస్తారంటే ఈజీగా హ్యాపీగా యాక్సెప్ట్ అయితే చేయండి సో మీరు ఇవ్వండి అని చెప్పి బట్ అటువంటి ఛాన్సెస్ తక్కువ వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్ అవ్వద్దు ఒకవేళ అలాంటి జాబ్స్ ఇచ్చేలా ఉంటే అవి మన ఊరుకు రావు సో అది వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటారు ఎవరైతే హయ్యర్ టీమ్ లో హయ్యర్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళ చుట్టూ వాళ్ళకు కూడా చుట్టాలు ఉంటారు కదా వాళ్ళ చుట్టాలను దాటి మన వైపు వచ్చే ఛాన్స్ అనేది హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంటేజ్ తక్కువ ఏదో ఒక్క పర్సెంటేజ్ మాత్రం ఛాన్స్ అయితే ఉంది ఓకేనా ఆ ఒక్క పర్సంటేజ్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి జాబ్ రాక డిసప్పాయింట్ అవ్వడం కన్నా మిగతా నైన్టీ నైన్ పర్సెంటేజ్ కోసం మీరు మీ అందరినీ మీరు కష్టపడి చదువుకుని మీరు ముందుకు వెళ్తే మంచిది అనేది నా అభిప్రాయం సో మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరి కామెంట్స్ కి నేను అయితే రిప్లై ఇస్తాను సో మన ఛానల్ వచ్చే ప్రతి కంటెంట్ నే చూస్తూ ఉండండి అలాగే మన సెకండ్ వ్లాగింగ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను కాబట్టి సో మీరు ఆ ఛానల్ కూడా ఒకసారి చూసి అందులో ఉన్న కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు యూజ్ఫుల్ అంటే ఇంకో ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి ఎప్పుడు అది యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రమే అక్కడ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి ఫోర్స్ లేదు ఒకవేళ అటువంటి విధంగా నా కంటెంట్ ఉంటే మీరే చేస్తారు ఓకే ఇటువంటి అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంటే సైనింగ్ ఆఫ్ తేజాబాయ్